అన్న ఈ రోజు ఏటల్ గారికి జరుగుతున్నక ఒక సత్కార సభ ఏ విధంగా చూడొచ్చు ఏటల్ గారికి జరుగుతున్న సత్కార సభ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు కాకుండా బీసీ సమాజానికి జరుగుతున్నటువంటి సత్కార సభ అదే విధంగా మేము పూర్తిగా సంతృప్తిగా కూడా లేము ఈటల రాజేందర్ గారికి సత్కార సభ ఎప్పుడు జరుగుతది అంటే తాను సీఎం గా అయిన తర్వాతనే ఈ బీసీలకు సత్కార సభ అన్నట్టు అది రాజేందర్ గారికి కూడా సత్కార సభే అవుతది ఇప్పుడు మేము పార్షియల్ గా మేము చేసుకునే ప్రోగ్రామ్ లో భాగంగా భవిష్యత్తులో తనను సీఎం చేయాలనే ఉద్దేశము ఉండే అవసర నిమిత్తం జరిగినటువంటి సత్కార సభ మాత్రమే ఇక్కడ విఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది నేతలందరూ అంటున్నారు కేటీఆర్ చాలా సార్లు అన్నారు 100 కి 119 కి 100 పైనే సీట్లు కొడతాం అంటున్నారు అది ఒకప్పుడు మహాభారతంలో ఉత్తర కుమారుణ్ణి మించిపోయినాడు ఈ రోజు కేటీఆర్ గారు కేటీఆర్ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనతో కలిసి నేను యోజన విభాగంలో పని చేశాను ఆ రోజు ఆయన ఉద్యమంలో లేడు 2007 లో ఉద్యమం లేడు నాతో కలిసి పని చేసిన తనే ఆయన ఆ రోజు మాట్లాడేదానికి ఈ రోజు మాట్లాడేదానికి ఏ మాత్రము పొంతన లేదు నక్కకు నాగలోకానికి ఉన్న విధంగా కొనసాగుతుంది ఆయన రెడ్మేడ్ లీడర్ ఆయన ఒక రెడ్మేడ్ లీడర్ ప్రజల నుంచి సమస్యల ద్వారా పరిష్కారం చేసి పబ్లిక్ తరఫున నాయకుడైనటువంటి వ్యక్తి కాదు ఆయన ఒక ఏవియేషన్ ద్వారా డంప్ అయినటువంటి అమెరికా నుంచి డంప్ అయినటువంటి ఒక లీడర్ ఆయన నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రము ఈ ప్రజలు ఏ మాత్రం కోరుకుంటలేరు కాబట్టి హి ఇస్ ద రిజెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఏరియా కర్ణాటక ఎన్నిక ఫలితాలే తెలంగాణలో రిప్లేస్ అవుతాయి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ 100కు 100% అది తప్పు ఎందుకంటే కర్ణాటక కర్ణాటకే తెలంగాణ తెలంగాణే కర్ణాటకలో ఉన్నటువంటి భౌగోళిక రాజకీయ వ్యవహారాలు వేరు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ అవసరాలు ఆ భౌగోళిక పరిస్థితులు ఇక్కడ ఉన్న జీవన విధానాలు ఇక్కడ ఉన్న సమస్యలు ఇక్కడ గతంలో నడిచినటువంటి ఉద్యమాలు ఈ ఉద్యమాల చరిత్రలు వేరు వేరు వాటికి వీటికి ఏ మాత్రం పొంతన లేదు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ ఊహల ప్రపంచంలో డోలాయమానంగా ఊగుతుంది అది ఊగడం మాత్రమే పనిచేస్తుంది తప్ప కాంగ్రెస్కు ఏ మాత్రం స్కోపే లేదు అది మనము గతంలో గనక చూసుకున్నట్టయితే బై ఎలక్షన్స్కి వెళ్తే అయితే డబ్బు సంచులతోని బీఆర్ఎస్ గెలిచింది ప్రేమాభిమానాలతోని బీజేపీ గెలిచింది తప్ప వాళ్ళు డిపాజిట్లు కూడా తీసుకొచ్చుకున్న దాఖలాలు ఏ మాత్రం లేవు అది మీకు కూడా తెలుసు సరే ఇక్కడ చూసుకున్నట్లయితే బీసీల యొక్క ఓటులు ఆకర్షించే విధంగా అయితే ప్రతి ఒక్క పార్టీ నేతలందరూ కూడా అంటున్నారు ఒక బీసీలకి పెద్దపీట వేసే కార్యక్రమాలు కూడా చేపడుతుంది ప్రతి పార్టీ కూడా ఏ విధంగా చూడొచ్చు బీసీలందరూ ఇటువైపు ఉంటారు 100కు 100% ఇన్ని రోజులు బీసీలు రాజ్యాధికారంలో భాగం కావాలని కోరుకుంటున్నారు అది ముందస్తుగా గ్రహించినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ ముఖ్య నాయకులకు పదవులు ఇవ్వడంలో తప్పులేదు 100% ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ హక్కు ప్రకారంగా వాళ్ళ వాటా ప్రకారంగా వారికి ఇవే కాకుండా ఇంకా చాలా పోస్టులు కల్పించాల్సిన అవసరం కూడా ఉన్నది అది ఏదో వాళ్ళు ఏదో ఆశ చూపి ఓటేయించుకోవడం కోసం కాదు ఇది వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజానికి సంబంధించిన వాళ్ళ హక్కు అది